చెప్పులు లట్టిస్తే వీడు కాలిపోతాడే. ఆత్మహత్య చేసుకుని ఇస్తానా? నేనెవరిని? 511 సెక్షన్లు కంఠోపాఠం. ఒకటి 00. హలో వల్లకడా, పోలీస్ స్టేషనా? నీ తల్లి బాటిలంతా లేవు, నా కాడ వద్దా చెప్తావు? సరసానికి సంద వేళ సై అందరా రోజా సారల్లోనే ఉందిరా. ఎంత కైతం చెప్తున్నావు? ఈ టైంలో నీతో ధైర్యంగా మాట్లాడే సారా దాగితే కదా అందరూ ఒక్క తీరునుండేది. ఈ ఊరి కొత్తగా ఇన్స్పెక్టర్ వచ్చాట, ఆడు నిన్ను పట్టుకు తిట్టని శబ్దం కూడా చేశాట. ఆ పోలీసు రంగా చెప్పన్నాడు. చూడాడు కొత్త ఇన్స్పెక్టర్, వాడి పేరు రవి గురు. నాలుగు జిల్లాలకి కింగ్ మీరు. అండ్ మీరు చంపేయండి, మేము బాధిస్తాం. పాంచాలి, నా తల్లి, నువ్వు అమ్మవారిలా ఉన్నావమ్మా. ఏమిటత్తయ్యా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? అవునమ్మా, ఇవాళ నువ్వు అంత అందంగా ఉన్నావు. నీకు పాంచాలని పేరు పెట్టడం కంటే మహాలక్ష్మి అని పేరు పెట్టుంటే ఎంతో బాగుండేదమ్మా. ఏ, మహాలక్ష్మి కూడా గుడ్డిదేనా? ఇప్పుడంత నిరాశ ఎందుకు? చిన్న వయసులో చారడీస్ కళ్ళతో సంతోషంగా ఉన్నప్పుడు చూశాను, అందుకేనమ్మా నేను బాధపడుతున్నా. అదంతా ఇప్పుడెందుకులే? చిట్టమేది తిరిగే కాళ్ళు తిట్టేనోరు ఊరికే ఉంటాయా? ఎవరింటికో పెత్తరానికి పోయింటుంది. అక్కా, ఏమిటక్క టిఫిన్ అలాగే ఉంది, నువ్వు తినలేదేంటి? చల్లారిపోయిందమ్మా, వేరే టిఫిన్ తీసుకొస్తా. సరే అక్కా, కళ్ళు లేని దాన్ని కదా టిఫిన్ ఎలా ఉంటే ఏమని ఆ ప్లేట్ అక్కడ పెట్టేసుంటారు. సర్లే అమ్మా, అమ్మగారికి టిఫిన్ గోడు ముద్దలా తినిపించాలంటావా? ఏమిటి పిన్ని, నువ్వు కూడా పని మనిషిలో మాట్లాడుతున్నావు. దానికి రోజులు కావు, ఏదో రెండో పెళ్ళంగా వచ్చి ఆదరంగా చూస్తేనే పెద్దవాడి పిల్లలు తప్పులు పడతారు. నువ్వు మూడో పెళ్ళం, మంచి చేయాలనుకున్నా నేను మహంకాడు అంటారు. కావాలని పెళ్ళాడు అవస్థపడు. దేవి, నేను చెప్పేది మీకు తప్పుగా ఉంటుంది. వెనక్కి తిరిగి చూడు, లైఫ్ లో వెనక్కి తిరిగి చూడమన్నాను రా, అప్పుడే న్యాయం అన్యాయం మీకు అర్థం అవుతుంది. ఇది వదిలిపెట్టదండి. నిన్నెప్పుడు వదిలిపెట్టాలి? టిఫిన్ ఇక్కడ పెట్టింది ఎవరు? నానేనండి. అంత నిర్లక్ష్యంగా అక్కడ పెట్టేసిపోతే ఏమిటి అర్థం? అది అక్కయితే చెప్పొచ్చు కదా, పని కరెక్ట్ గా చేస్తే చెయ్యి లేదంటే మానే. ఈ ఇంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నుంచుంటావే జారుకో. నువ్వేం బాధపడకు, ఇక పైన ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. టిప్పు ఇల్లు ఎక్కడమ్మా? టిప్పు ఇల్లు అండి, అదిగో ఆయన పెళ్ళామే వస్తుంది. కొంచెం ఆగండి. ఏమ్మా టిప్పు ఉన్నారా? మీరెవరు? నేను ఆయనకు బాగా కావాల్సిన వాడిని. ఆయన ఇంటికే సరిగ్గా రావడం లేదండి. మీకు బాగా కావాల్సిన వారన్నారు. నువ్వేనా టిప్పు? నువ్వు ఆ కొత్త ఇన్స్పెక్టర్? నాకెదురొచ్చిన వానికి సేపులుండవు మళ్ళా. ఏ పద్మ, వింటే బో. నువ్వు బయటకు వెళితే ప్రపంచాన్ని బాగు చేయాలనుకుంటావు కదా, నీతో నాకే మాటలు. ఆయన రానివ్వు, ఆయనతోనే మాట్లాడతాను.